కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఈ వాక్యము ప్రతి సంవత్సరము కూడా మనము చదువుతూనే ఉంటున్నాము, వింటూనే ఉంటున్నాము. హల్లెలూయా. ఇప్పుడు మన ఇంటిలో పాత క్యాలెండర్లన్నీ తీసేసి ఏ క్యాలెండర్ తగిలిస్తారు? కొత్త క్యాలెండర్ తగిలిస్తారు. మనమైతే దేవుని సన్నిధిలో ఈ విధంగా ఆనందిస్తున్నాం, కానీ లోక సంబంధాలు లోకానుసారంగా తినడంలో తాగడంలో మునిగిపోతా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోక సంబంధమైన ఆనందము క్షణిక మాత్రమే, కానీ దేవుని సన్నిధిలో ఉన్న ఆనందము శాశ్వత కాలం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పాత కొత్త ఏంటండి? పాత సృష్టి, కొత్త సృష్టి. హల్లెలూయా. పాతదంతా కూడా ఏమైపోయిందండి? గతించిపోయింది. ఇప్పుడు కొత్తదనం వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. పాత సృష్టి ఏది అనేసి అంటే, మనం ఆది కాండము మరి మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే, దేవుడు 6 దినాలు కూడా ఈ సృష్టిని సృష్టించి 7వ దినాన విశ్రమించారు. హల్లెలూయా. ఆది కాండము మొదటి అధ్యాయము మరి 4-5 వచనాలు మనం చూసినట్లయితే, భూమి అంత నిరాకారముగా ఉన్నప్పుడు, శూన్యముగా ఉన్నప్పుడు, చీకటిగా ఉన్నప్పుడు, దేవుడు తన వాక్కు ద్వారా వెలుగును కమ్మని పలిగినప్పుడు, వెలుగు కనుగగా ఆ చీకటి అంతా కూడా తొలగిపోయింది, వెలుగు ప్రసరింప చేయబడినది. గతించిపోయింది, ఇప్పుడు అంతా కూడా కొత్తది. హల్లెలూయా, హల్లెలూయా. కొత్త సృష్టి ఏది అనేసి అంటే, మనము ఎప్పుడైతే క్రీస్తుని ఎరిగామో, ఎప్పుడైతే క్రీస్తుని ధరించామో, అప్పుడు దేవుని యొక్క వెలుగు మనల్ని ఆవరిస్తా ఉంది. చీకటి అనగా ఏంటంటే పాపము. హల్లెలూయా. దేవునికి దూరముగా ఉన్న మనల్ని, పాపులుగా ఉన్న మనల్ని ఆయన వెలుగుని ప్రసరింప చేసి మనకి మనల్ని వెలిగించి మన పాపము బ్రతికంతటిని కూడా తొలగించి నూతన సృష్టిగా, కొత్త సృష్టిగా, పవిత్రముగా దేవుడు మనల్ని చేస్తున్నాడు. చప్పుడు కూడా దేవుడు నామని చూపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి కొరింథీ పత్రిక 2:4 చూసినట్లయితే, ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేస్తుందంటే, గుంటితనాన్ని కనుగ చేస్తా ఉంది, అంధకారాన్ని కనుగ చేస్తా ఉంది. హల్లెలూయా. అటువంటి అంధకార సంబంధమైన మరి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని యొక్క వెలుగు ద్వారా ఆయన మనలోకి ప్రవేశించడం బట్టి, వెలుగు మనలోకి రావడం బట్టి, మనలో ఉన్న పాపాలంతటినీ తొలగించడం బట్టి మనము నూతన సృష్టిలుగా మారాము. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నూతన సృష్టిగా మారిన తరువాత ఇన్ని సంవత్సరాలు, నూతన సంవత్సరాలు ఆచరిస్తున్న నీవు ఇంకా నూతనముగా ఉంటున్నావా, పాత కార్యాలే చేస్తున్నావా? ఎన్నోసార్లు దేవుని యొక్క వాక్యాలు వింటున్నాం, ఇక్కడ పాప సంబంధమైన కార్యాలు విడిచిపెట్టలేని స్థితిలో ఉన్నారు. ఇంకా ఈ కళ్ళతో పాపాన్ని చూస్తా ఉన్నారు, ఈ చెవులతో పాపం గురించిన మాటలు వింటా ఉన్నారు, ఈ నోటితో భయంకరమైన భూతులు మాట్లాడుతూ, వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ, అనేకుల్ని విమర్శిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. ఈ దేహాన్ని పాపానికి అమ్మివేస్తా ఉన్నారు. ఈ హృదయంలో ఎక్కడ చూసినప్పటికీ యేసయ్యకు స్థానం లేదు. ఇంటి స్థితిలో ఉండి నువ్వు నూతన సంవత్సరం వచ్చిందని ఇంటి దగ్గర ఎన్ని ముగ్గులు పెట్టుకున్నా, లేకపోతే ఎన్ని బిర్యానీలు వండుకుని సంతోషంగా తిన్నా, ఎంత మరి ఖరీదైన కొత్త బట్టలు ధరించినా కూడా అది నీకు సంతోషము, కానీ యేసయ్యకి ఏ మాత్రము సంతోషం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన మన పాపపు బ్రతుకును, చీకటి బ్రతుకును, అంధకారముతో ఉన్న బ్రతుకును ఈ దినాన్ని విడిచిపెట్టినప్పుడే నూతనమైన సృష్టిగా మార్చబడి నూతనమైన ఆనందాన్ని పొందుకోగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండము మొదటి అధ్యాయము మరి 6-8 వచనాలు మనము చూసినట్లయితే, దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను, విశాలమైన జలములను వేరుపరచుగా, ఆ ప్రకారం ఆయన దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ జలాలను దేవుడు వేరు చేస్తా ఉన్నాడు. హల్లెలూయా.
సంతోషముగా ఉన్నది. హల్లెలూయా. ఎవరైతే క్రీస్తుని అంగీకరించున్నారో, ఎవరైతే క్రీస్తుని స్వీకరించున్నారో వాళ్ళందరూ ఏం చేయాలంటే, మరి వారు దేవుడిని నమ్మాను, విశ్వసించాను అనే దానికి చూసిందిగా తప్పనిసరిగా బాప్తిజమం తీసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఉన్న చాలా మంది చాలా సంవత్సరాల తరబడి మందిరానికి వస్తా ఉన్నారు, దేవుని కొరకు ఎన్నో కానుకలు ఇస్తా ఉన్నారు, దేవుని కొరకు ఏదేదో చేస్తున్నారు, కానీ బాప్తిజం విషయంలో చాలా మంది వెనకకి వెళ్ళిపోతా ఉన్నారు. ఎప్పుడైతే నువ్వు మారుమనసు పొందావో, ఎప్పుడైతే నువ్వు దేవుని ఎరిగావో, అప్పుడే నువ్వు ఏం చేయాలంటే బాప్తిజమము తీసుకోవాలి. హల్లెలూయా. పెళ్లికి తీసుకోమని బైబిల్లో ఎక్కడా లేదు. పెళ్లి బాప్తిజాలు, మారుమనసు పొందిన బాప్తిజాలు అనబడవు. ఒకవేళ అది నీ తృప్తి గురించి నువ్వు తీసుకుంటావేమో, కానీ నువ్వు ఎప్పుడైతే మారుమనసు పొందావో అప్పుడే బాప్తిజం తీసుకోవాలి. హల్లెలూయా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, మైక్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరికి నేను హెచ్చరిస్తా ఉన్నాను, దేవుడి రాకడ చాలా 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 సమీపముగా ఉంది. ఇంకా నువ్వు ఈ లోకంలో పాపాన్ని చేస్తూ పాపాన్ని విడిచిపెట్టకుండా ఇంకా నువ్వు రక్షణ పొందుదావు, రక్షణ పొందుతావు, రక్షణ పొందుతావు, నువ్వు వాయిదాలు వేస్తా ఉంటే కనుక మండుచుగా నరకాగలికి వెళ్ళిపోయే రోజు వస్తా ఉంది. ఈ దినంలో మన పోకడు ఎప్పుడో తెలీదు, దేవుని రాకడ ఎప్పుడో తెలీదు. హల్లెలూయా. ఇంకా నువ్వు బాప్తిజం తీసుకోకపోతే కనుక ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ సమయము. ఈ నూతనమైన సంవత్సరంలో తీర్మానం చేసుకోండి, బాప్తిజం తీసుకుని దేవుని యొక్క రాకడలో ప్రవేశించడానికి సిద్ధపడండి. హల్లెలూయా. హల్లెలూయా. అయితే బాప్తిజం తీసుకున్న మనము ఏం చేస్తున్నాం? బాప్తిజం తీసుకోకపోయినా నరకానికి వెళ్తాము? బాప్తిజం తీసుకుని దేవుని యొక్క వాక్యానుసారంగా నడవకపోయినా నరకానికి వెళ్ళిపోతాము? హల్లెలూయా. ఎప్పుడైతే బాప్తిజం తీసుకోక ముందు ఒకే ఒక పోరాటం ఉంటుంది, కానీ బాప్తిజం తీసుకున్న తర్వాత ఆత్మకి శరీరానికి పోరాటం. హల్లెలూయా. ఆ పోరాటం ఎప్పుడు వరకు జరుగుతుందంటే ఈ శరీరము మహిమ శరీరముగా మార్చబడేంత వరకు, మనం ఈ శరీరంలో నివసించేంత వరకు కూడా ఆ పోరాటము కొనసాగుతూనే ఉంటుంది. హల్లెలూయా. 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 చాలా మంది అందరూ ఇంత భక్తి చేస్తున్నాం, ఇంత సేవ చేస్తున్నాం, ఇన్ని ఉపవాసాలు ఉంటున్నాం, ఇంత ప్రార్థన చేస్తాం, కానీ ఏంటి కష్టాలు, ఏంటి శోధనలు? లోకంలో ఉన్న వారికి ఏమీ లేవు, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అంటారు? హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు దేవుని దృష్టిలో, దేవుని యొక్క మార్గంలో ఉన్నావు కనుక నీకే అనేకమైన కష్టాలు. హల్లెలూయా. దేవుడు నిన్ను శుద్ధ సుమంతముగా మార్చాలి, రాజ్యంగా చేర్చుకొని ఆశపడుతున్నాడు కనుక అనేకమైన శోధనలు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు వస్తున్నాయి. హల్లెలూయా. వాటిలో ఈ నూతనమైన సంవత్సరంలో నువ్వు విశ్వాసము కలిగి, నిరీక్షణ కలిగి దేవుడిని విడవకుండా వెంబడిస్తే కనుక ఆయన రాజ్యంలో ప్రవేశించగలము. హల్లెలూయా. హల్లెలూయా. పాత సృష్టిలో అంధకారాన్ని దేవుడు వెలుగుగా మార్చిన్నాడు, జలములను వేరుపరిచాడు, నిన్ను కూడా లోకము నుంచి వేరుపరిచాడు. ఆ వేరుపరిచి ఆయనే ఏం చేశాడంటే నిన్ను సొంత బిడ్డగా మార్చుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. బాప్తిజం తీసుకోకుండా నువ్వు ఎన్ని చేసినా కూడా సాతాను యొక్క హస్తములో ఉన్నట్టే, ఎంత ప్రార్థన చేసినా కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోలేము. హల్లెలూయా. సాతాను యొక్క కబంధ హస్తాల నుంచి విడిపించబడాలి అంటే, దేవుని యొక్క హస్తాలకి రావాలి అంటే మీరు ఏం చేయాలంటే బాప్తిజం తీసుకోవాలి. దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే బాప్తిజం తీసుకోవాలి. హల్లెలూయా. అదే నూతన సృష్టిగా మార్చబడము. హల్లెలూయా. 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 శరీరానికి, ఆత్మకి ఎప్పుడు పోరాటమే. దావీదుకి మూడు పోరాటాలు వచ్చాయి. దావీదు మొట్టమొదటిగా ఏం జయించాడండి? సింహాన్ని, తర్వాత ఎలుగుబంటిని, తర్వాత గొల్లియాతుని. హల్లెలూయా. సింహము అంటే సాతానుకు సాదృశ్యం, ఎలుగుబంటి అంటే శరీరానికి సాదృశ్యం, గొల్లియాతు అంటే ఈలోక సంబంధమైన, ఇహలోక సంబంధమైన ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలకి సాదృశ్యము. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మూడింటిని కూడా దావీదు జయించాడు. హల్లెలూయా. ఈ నూతనమైన సంవత్సరంలో అంతా బాగుంటుంది, దేవుడు నాకు ఉంటాడు అని నాకు వీలేదు, పోరాటం వస్తుంది, కానీ నువ్వు దేవుడిని విడిచిపెట్టకుండా దేవుడిని వెంబడిస్తే కనుక వాటన్నింటిలో అత్యధికమైన విజయాన్ని దేవుడిని కనుగరిస్తాడు. హల్లెలూయా. ఒకటో అధ్యాయము 9వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం చూసిన
చూసినట్లయితే అక్కడ దేవుడు ఏం చేశాడంటే ఆరిన నేలను చేసి అక్కడ తర్వాత గడ్డిని విత్తనములు ఫలములు ఇచ్చి వృక్షాలని దేవుడు సృష్టించాడు. హల్లెలూయా హల్లెలూయా. మొట్టమొదటిగా యేసుని స్వీకరించిన తర్వాత రెండవదిగా బాప్తిస్మం తీసుకున్న తర్వాత మూడవదిగా మనం ఏం చేయాలంటే ఫలించాలి. హల్లెలూయా హల్లెలూయా. కొంతమంది ఎన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి వచ్చినా కూడా ఆత్మీయ స్థితిలో ఫలాలు కనిపించట్లేదు. దేవుడు అందరూ చెట్టు దగ్గరకు వచ్చినప్పుడు ఫలాన్ని కనిపించకపోతే ఏమన్నాడు తల్లి? ఒకవేళ నీలో ఏ ఫలము కూడా లేకపోతే ఆ చెట్టుని నరికి వేయమని దేవుడు ఆజ్ఞాపించే రోజులు వస్తున్నాయి. హల్లెలూయా హల్లెలూయా. బాప్తిస్మం యేసుని స్వీకరించడము బాప్తిస్మం తీసుకోవడం కాదని మనం ఏం చేయాలంటే ఫలాలు ఫలించాలి. గలతీ పత్రిక 5:22 మనం చూసినట్లయితే అక్కడ ఆత్మ ఫలము గురించి రాయబడింది. సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, సాత్వికము, ఆశా నిగ్రహము. హల్లెలూయా. మనము ఫలించాలి. హల్లెలూయా. ఎంత మందిలో సంతోషం ఉంది, ఎంత మందిలో సమాధానం ఉంది. మనకి సంతోషం ఉంటే ఆత్మ ఫలాన్ని కలిగి ఉంటే కనుక మన మధ్యన ఏ గొడవలో ఉండవు. ఆత్మ ఫలాన్ని కలిగి ఉంటే కనుక మన మధ్యన ఏ పగలు కక్షలు క్రోధాలు కూడా ఉండవు. హల్లెలూయా. ఆత్మ ఫలము మనం ఫలిస్తే కనుక మనకి శత్రువులే ఉండరు. హల్లెలూయా హల్లెలూయా. కానీ ఆత్మ ఫలం కలిగి ఉంటున్నామా? ఎవరైనా ఒక్క మాట అంటే మనం ఏమంటామండి? ఒక్క మాట అంటే 100 మాటలు మాట్లాడతాం. హల్లెలూయా. ఒక్క దెబ్బ కొడితే 10 దెబ్బలు కొడతాం. హల్లెలూయా. అది క్రైస్తవత్వానికి మంచిది కాదు, దేవుని యొక్క స్వభావం కాదు. కాబట్టి ఈ దినాన్ని మనం ఏం చేయాలంటే దేవునిలో ఫలించాలి, ఫలించి అభివృద్ధి చెందాలి, విస్తరించాలి. మన ఫలాలు అనేకులకి తినిపించాలి, మనం అనేకులకి ఆశీర్వాదకరముగా ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. 4:1-14 చూసినట్లయితే దేవుడు పగని రాత్రి చేసిన తర్వాత మరి ఆకాశంలో నక్షత్రాలను చేశాడు, జ్యోతిని చేశాడు. హల్లెలూయా హల్లెలూయా. దానియేలు 12:3 చూసినట్లయితే బుద్ధిమంతులు అయితే ఆకాశ మండలంలో జ్యోతుల వల్లే ప్రకాశిస్తారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎవరు దేవుని వైపు అనేకుల త్రిప్పుతారు వారు ఆకాశ మండలంలో జ్యోతుల వల్లే ప్రకాశిస్తారంట. హల్లెలూయా. మొట్టమొదటిగా యేసుని అంగీకరించాలి, స్వీకరించాలి. స్వీకరించిన తర్వాత బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఫలించాలి. ఫలించిన తర్వాత క్రీస్తుని గురించి అనేకులకి ప్రచురము చేయాలి. అదే ఒక నక్షత్రము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ లోకంలోని అనేకులకు సువార్తను ప్రకటించి అనేకులకు దేవుని గురించి పరిచయం చేసి అనేకులను రక్షించినట్లయితే పరలోక రాజ్యంలో ఆయన వజ్రాలు వైడూర్యంతో చూసిన ఉన్న దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పాపమే గతించను, దేవుడు నిన్ను నూతన సృష్టిగా చేశాడు. నూతన సృష్టిగా చేయబడిన నీవు ఏం చేయాలంటే అనేకులకు క్రీస్తుని అందించాలి. హల్లెలూయా. క్రీస్తుని గురించి ప్రకటించాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన జీవితాలు అనేకులకు మాదిరికరముగా ఉండాలి. ఫిలిప్పీ పత్రిక 2:14 చూసినట్లయితే అక్కడ వాక్యం అంతా చూసినట్లయితే వక్ర జనముల మధ్యలో మనం ఎలా ఉండాలంటే జ్యోతుల వల్లే ప్రకాశించాలి. హల్లెలూయా. అన్నిల మధ్యలో మనం ఎలా ఉండాలంటే ఒక మాదిరికరముగా మనము ఉండాలి. హల్లెలూయా. గుడికి వెళ్తారు కానీ వినండి, గుడికి వెళ్తారు కానీ పాటలు పాడతారు కానీ ప్రార్థన చేస్తారు కానీ కానుకలు ఇస్తారు కానీ ఎక్కడ ప్రార్థన మానదు కానీ దాని తర్వాత మనకున్న క్వాలిఫికేషన్స్ మనకున్నాయన్నీ కూడా చెప్తూ ఉంటారు. హల్లెలూయా హల్లెలూయా. మనం ఈ లోకానికి జ్యోతులు వలె ప్రకాశించాలి అంటే అనేకులకు క్రీస్తుని అందించాలి. హల్లెలూయా. మనం ఈ లోకానికి ఎవరంటే పత్రికలు అండి. ఏంటండి పత్రికలు? దేవుడి మందిరానికి రాకపోతే ఎవరు పండించుకోరు కానీ
ఏదైనా చేస్తే కనుక చాలా మంది ఏంటంటారు, ఆ యేసుప్రభు నమ్ముతుంది కానీ, ఏమన్నంటారు యేసుప్రభు నమ్ముతుంది కానీ గుడికి వెళ్తుంది కానీ, హల్లెలూయా, అది దేవుడికి సంతోషమా? మన జీవితాల ద్వారా దేవుడి నామానికి అవమానాన్ని తీసుకుని వస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. నూతన సృష్టిగా మార్చబడిన నీవు అనేకులకు క్రీస్తుని గురించి ప్రకటించాలి, ప్రార్థన చేయాలి. ఒకవేళ నువ్వు ప్రకటించే నీకు అవకాశం లేకపోతే, ప్రకటించలేకపోతే, దేవుని సేవకులకి ఏం చేయని ధన రూపంలో సహాయం చేసినట్లయితే వాళ్ళు నీ ధనాన్ని ఉపయోగించి అనేకులకు క్రీస్తుని ప్రకటిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏది చేసినా చేయకపోయినా మనము నశించిపోయిన ఆత్మల కొరకు ప్రతి దినము కూడా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఈ సంవత్సరం తీర్మానం చేసుకుని ప్రతి బుధవారము అనేక నశించిపోయిన ఆత్మల గురించి ప్రార్థన జరుగుతూ ఉంది. ప్రతి బుధవారం ప్రార్థనకు వస్తారు, ఉపవాస ప్రార్థన చేస్తారని తీర్మానం చేసుకున్నట్లయితే కనుక దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఐదవదిగా మనం చూసినట్లయితే ఆదికాండము 1:20 మరి 20-23 వచనాలు మనం అక్కడ చూసినట్లయితే, జీవము కలిగి చలించు వాటిని దేవుడు అక్కడ సృష్టించాడు. హల్లెలూయా. ఆకాశంలో పక్షులను సృష్టించాడు, సముద్రంలో జలచరములన్నీ సృష్టించాడు. హల్లెలూయా, హల్లెలూయా. సముద్రంలో జలచరములు ఉంటాయి కానీ సముద్రంలో ఉన్న బురద వాటికి అంటుకోదు, సముద్రంలో ఉన్న ఉప్పు వాటికి అంటుకోదు. వాటి ఏ స్వభావంతో దేవుడు సృష్టించాడో అదే స్వభావంతో ఉంటాయి కానీ వాటి ఎన్ని సంవత్సరాలు సముద్రంలో ఉన్నా కూడా ఆ బురద అంటుకోదు, ఎంత ఉప్పు నీటిలో ఉన్నా కూడా అది ఉప్పుగా మారిపోదు, ప్రత్యేకించబడిన దానిగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా ఈ లోకంలో ఉంటూ లోకానికి ఎలా ఉండాలని ప్రత్యేకముగా ఉండాలి. హల్లెలూయా. లోకంలో మనం ప్రత్యేకంగా ఉంటున్నామా? ఒక సీరియల్లో కానీ సినిమాలో కానీ ఏదైనా ఫ్యాషన్ వచ్చిందంటే వెంటనే ఆహ్లాద తయారైపోతాం. ఏంటండి ఆహ్లాద తయారైపోతాం? నేను ఎన్నోసార్లు చెప్పాను, మన వస్త్రధారణ విషయంలో, మనం మన భక్తి, మన వస్త్రధారణలో, మన నడకలో, మన చూపులో, మన మాటలోనే తెలిసిపోతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాను చాలా సార్లు, ఈ లోక సంబంధముగా ముఖ్యంగా ఆడపిల్లలు వస్త్రధారణ విషయంలో చాలా జాగ్రత్త. ఇంత పొడుగు ఉంటారు, ఇంత పొట్టి తెస్తారు. అటువంటి పొట్టి పొట్టి డ్రెస్లో, టైట్ ఫిట్ డ్రెస్లో అటువంటి వేసుకోకూడదు. అది ఈ లోక సంబంధమైన ఆకర్షణ కలిగిస్తుంది. చూడండి, సాధారణంగా తయారైపోయి వెళ్ళిపోతే ఎవరో చూడరు, కానీ అదే వ్యక్తి మోడల్గా తయారైతే ముసలోళ్ళు కూడా, ఒడుకుతున్న ముసలోళ్ళు కూడా అక్కడ ఆగే పారాగుట్లు అప్పగించి ఉంటారు. అవునా కదా? హల్లెలూయా. నీ ద్వారా అనేకులు పాపములు పడిపోతారు, వెంటనే వాళ్ళు ఏదో ఒక తలుపు చెడు తలుపు వస్తుంది. హల్లెలూయా. శరీరం నిండా బట్టలు కప్పుకోవాలి. భక్తి కలిగిన స్త్రీలు ఆ వంకిలు వంకిలు జల్లేసుకోవడం, ఆ జర్రులాగా పాముల్లాగా ఏ పెట్టుకుంటున్నారు, అవి మనకి భక్తికి సంబంధించింది కాదు. చాలా ఫంక్షన్లు చదువుతున్నారు, చక్కగా మంచిగా దేవుడు సృష్టించాడు, మంచి శరీరాన్ని మంచి కలర్లో సృష్టించాడు. ఆ చెర్లు చెల్లి అన్నీ పెట్టుకుని ఎగస్ట్రాలు ఎందుకండి? దేవుడు మనకి మంచి అందాన్ని ఇచ్చాడు, ఎందుకు ఇంకా ఎగస్ట్రాలు? హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోక సంబంధమైన ఫ్యాషన్స్, ఈ లోక సంబంధమైనవి మనకి పనికిరావు. మనం ప్రత్యేకించబడిన వారు. ప్రతి దాన్ని ఎవరో పాస్టర్ గారి పిల్లలు లిప్స్టిక్ వేసుకుందని, పాస్టర్ గారి పిల్లలు స్టైల్ చేసిందని కాదు. నేను అంటాను, బైబిల్లో ఏమి రాయబడింది అది చేయాలి. ఎవరో వచ్చి ఏదో ఒకటి చెప్తారు, బొట్లు పెట్టుకోమన్నారని, పూలు పెట్టుకోమన్నారని, అబ్బా అది భలే, ఆ వాక్యాలు మాత్రం మనకు బాగా సూట్ అవుతాయి. బొట్లు పెట్టుకోవచ్చు, పువ్వులు పెట్టుకోవచ్చు, సినిమాలు చూడొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. హృదయంలో ఉండాలి, అలా హృదయంలో ఉంటేనే కదా బయటకు వచ్చేది. హల్లెలూయా. పైకి ఎలాగున్నా కూడా హృదయంలో ఉండాలి, పైకి ఎలాగున్నా వల్ల ఇదే బోధ, రెండింటిలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే లోకంలో ఉండి లోకానికి ప్రత్యేకముగా జీవించాలి. అమ్మో, నిన్ను చూసి అనేకులు దేవుని వైపు ఆకర్షించబడాలి. అటువంటి విధంగా మన జీవితాలు ఉండాలి. చివరిగా నేను చెప్తున్నాను, ఆదికాండము 1:10 మరి 24-30 మనము 31 మనం అక్కడ చూసినట్లయితే, దేవుడు తన పోలికలో ఉన్నారని సృష్టించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన పోలికలో, తన స్వరూపంలో మనల్ని సృష్టించాడు. హల్లెలూయా. దేవుని యొక్క స్వభావాన్ని మనం ఏం చేయాలంటే ధరించుకోవాలి. ఆయన దేవుడై ఉండి పరలోకములో భక్తులతో, దూతలతో పగడబడుతూ ఈ లోకములో మనుషుల యొక్క రక్షణార్థమే దాసుని స్వరూపం ధరించుకుని దీనిగా
ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఎంతో మంది నిందించిన, ఎంతమంది కొట్టిన, ఎంతమంది అవమానపరిచిన కూడా ఆయన నోరు కూడా విప్పలేదు. తండ్రి అయిన దేవుడు ఎందుకైతే లోకానికి పంపించున్నాడు, ఆయన చిత్తాన్ని పరిపూర్ణంగా ఆయన నెరవేర్చున్నాడు. హల్లెలూయా. క్రీస్తు స్వభావాన్ని ధరించకపోతే, క్రీస్తు వలె రూపాంతరము చెందకపోతే గనక మనం పరలోక రాజ్యంలో ప్రవేశించలేము. హల్లెలూయా హల్లెలూయా. క్రీస్తు వలె మనం మారడమే నూతనముగా మార్చబడడం, క్రీస్తులో నూతనత్వాన్ని పొందుకోవడము. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే, మొట్టమొదటిగా నేను చెప్పాను, మరి అంధకారాన్ని తొలగించి దేవుని వెలుగుని ప్రసరించాడు. ఎప్పుడైతే మనం దేవుణ్ణి నమ్ముకున్నామో ఆయన వెలుగు మనలోనికి వచ్చింది. తర్వాత బాప్తిజం తీసుకుని దేవుళ్ళు నడుస్తున్న మనము దేవుని ఒక వాక్యానుసారంగా మనము జీవించాలి. తర్వాత ఫలవంతమైన జీవితాన్ని మనము కలిగి ఉండాలి. తర్వాత మనం ఆకాశంలో జ్యోతుల వల్లే ప్రకాశించాలి. అన్యులకి, అనేక మందికి దేవుని గురించి ప్రకటించాలి. హల్లెలూయా హల్లెలూయా. లోకములో ఉంటూ లోకానికి మనము వేరుగా ఉండాలి. ఏడవది, ఆరవదిగా మనము క్రీస్తు వల్లే మారాలి. హల్లెలూయా. ఏడవదిగా సమస్తాన్ని దేవుడు చేసి విశ్రాంతి తీసుకున్నాడు. హల్లెలూయా. ఇవన్నీ చేసినప్పుడు పరలోక రాజ్యంలోకి మనం వెళ్ళి విశ్రాంతిని పొందుతున్నాము. హల్లెలూయా హల్లెలూయా. మమ్మల్ని చేసేయా మీకు స్తోత్రాలు తండ్రి. ఇది నానా పాత సృష్టి గురించి, నూతన సృష్టి గురించి మీరు మాట్లాడి ఉన్నారు. పాతవి గతించను, ఇదిగో కొత్త వాయిదా. మమ్మల్ని నూతన సృష్టిగా మీరు ఎప్పుడో చేసేసారు తండ్రి. అయితే ఇంకను పాత స్వభావము కలిగి, పాత లక్షణాలు కలిగి, పాత కార్యాలు చేస్తూ మార్చబడి మాలో ఉన్న సమస్త విధమైన పాపాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వేరే to you.